ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిబులర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇద్దరు అగ్ర హీరోలు స్టార్ డైరెక్టర్ కాంబో కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అందులోనూ అల్లూరి సీతారామరాజుగా చరణ్ కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొని ఉంది బహుబల్ టూ వచ్చాక ఐదేళ్ల తర్వాత జక్కన్న తెరకెక్కుస్తున్న సినిమా కావడంతో అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు నిజాం పరిమాణంలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో త్రిబులార్ కథ మొదలైంది పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ ప్రభుత్వం విశాఖపట్నం సమీపానికి చెందిన రామరాజు పోలీస్ అధికారిగా పనిచేస్తూ ఉంటాడు ఇక నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకెళ్తాడు ఇది అన్యాయమని ఎదిరించిన ఆ చిన్నారి కుటుంబాన్ని హింసిస్తాడు గోండు జాతికి కాపరిగా లాంటి కొమరం భీమ్కి విషయం తెలుస్తూ ఉంది ఢిల్లీకి వెళ్ళిన కొమరం భీమ్ తమ గూడెం పిల్ల కోసం దొరలపై తిరుగుబాటు చేసి చిన్నారిని రక్షిస్తాడు దాంతో కొమరం భీమ్ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం రాజరామ్ సీతారామరాజుకు అప్పగిస్తుంది అయితే కొమరం భీం నిజాయితీ మంచితనం నచ్చిన రామరాజు అతనికి సహాయం చేస్తాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్ష విధిస్తుంది రామరాజును కొమరం భీం కాపాడుతాడా లేదా అన్నది వీరి స్నేహం చివరి వరకు ఎలాంటి మలుపు తిరుగుతున్నదనేది సినిమా కథ అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి అయితే ఈ యొక్క మూవీని చూడడానికి సినీ ప్రముఖులు థియేటర్ల వద్ద బార్యలు తీరుతూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీని చూడడానికి నటసింహం నందమూరి బాలకృష్ణ ఏఎంబి మాల్కు వెళ్ళినట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర కొడుతూ ఉంది అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ ఆర్ మూవీని చూడడానికి ఏఎంబి మాల్ వెళ్ళిన ఆ విజువల్స్ ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీ చూశాక మరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తాడా అన్నది వేచి చూడాలి ఇప్పుడైతే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది